కుటుంబంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కష్టపడి బాగా పనిచేశారు. అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారం ఉందని మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అధికారం లేదు అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి ప్రతి కార్యకర్తని కాపాడుకునేటువంటి బాధ్యత ఏ కార్యకర్తకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అన్యాయం జరిగినా నేను ఉన్నాను తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, వాట్సాప్ వచ్చిన తర్వాత, ఎందుకంటే స్థాయి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా ఒక మైండ్ గేమ్ తోటి వాట్సాప్లో తప్పుడు సమాచారాలను పెట్టి రెచ్చగొట్టేటువంటి విధంగా కానీ, ఉద్రిక్త తీసుకొచ్చేటువంటి విధంగా కానీ, గాసిప్స్ తోటి కొంతమంది ఈ యొక్క ఉద్రిక్తులకు అవకాశం తీసుకొస్తారు. కాబట్టి ఎవ్వరూ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒకరి జోలికి పోము, మన జోలికి వస్తే వదిలిపెట్టేది కావాలని ఒకరి మీద కొనేటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, గెలుపు ఓటములు అనేటువంటిది రాజకీయాలు సహజం. నేను 5వ సారి పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను, ఇది 2వ సారి వెనకబడ్డాను. అంత మాత్రాన ఎవరూ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఏంటంటే రాజకీయాల్లో శాశ్వతంగా గెలవడం కూడా ఎవరు సాధ్యం కాదు. కనుక ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నేను ఒక భరోసా ఇస్తున్నాను, ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక పరిధి ఉంటుంది, పరిధి దాటితే పరిణామాలు కూడా చూపించాల్సి వస్తుంది. ఒక పరిధి వరకు ఓర్పుగా ఉంటాం, ఒక పరిధి వరకు ఓర్పుగా ఉంటాం దేనికైనా. ఒక పరిధి దాటితే జరిగే పరిణామాలకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఏంటంటే ఈరోజు రాజకీయాలు ఎవరు శాశ్వతంగా, అధికారం ఎవరికి శాశ్వతంగా. అదేవిధంగా ఈరోజున కొన్ని గాసిప్స్